అందరికీ శుభోదయం. అమృతవాణి రేడియో వెరితాస్ కార్యక్రమానికి స్వాగతం. తపస్కాల 5వ వారం గురువారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఆదికాండము నుండి, అదేవిధంగా యోహాన్ రాసినటువంటి శుభవార్త నుండి మనకు అందించబడి ఉన్నాయి. ఈనాటి పఠనాలు రెండు విషయాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుని యొక్క ఉనికి ఎడల, దేవుని యొక్క వడంబడికల ఎడల మనకున్నటువంటి అజ్ఞానాన్ని, అపరిపక్వతను తెలియజేస్తున్నాయి. ఇక్కడ రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది, దేవుడు అబ్రహాముతో వడంబడిక చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు అబ్రహామును ఇష్టపడ్డాడు కాబట్టి, దేవుడు అబ్రహాము ద్వారా ఒక కార్యాన్ని చేయటానికి తలపెట్టాడు కాబట్టి ఆయనతో ఒక వడంబడికలోనికి ప్రవేశిస్తున్నాడు. ఒక వడంబడిక చేసుకోవాలంటే ఇద్దరు వ్యక్తులు కావాలి, లేకపోతే రెండు సమూహాలు కావాలి. ఇక్కడ దేవుడు అబ్రహాము ద్వారా వడంబడిక చేసుకుంటున్నటువంటి సందర్భంలో వారిద్దరూ కూడా ఒక అంగీకార పరిస్థితిలోనికి వచ్చారు, ఒకరినొకరు అంగీకరించుకుంటూ ఉన్నారు. రెండవది, వారిద్దరూ కూడా ఆ వడంబడికకు కట్టుబడి ఉండాలి. ఒక అగ్రిమెంట్ చేసుకుంటూ ఉన్నప్పుడు, ఒక వడంబడిలో ప్రవేశిస్తున్నప్పుడు వారిద్దరూ అంగీకరించబడాలి, అంగీకరించుకోవాలి, అదేవిధంగా దానికి కట్టుబడి ఉండాలి. ఇక మూడవది, నిర్దేశించబడినటువంటి సమయం వరకు కూడా వాళ్ళు ఇద్దరు కలిసి కొనసాగించాలి ఆ యొక్క వడంబడికను. ఈ యొక్క వడంబడికను ఏర్పరచడం ద్వారా అబ్రహాము ద్వారా ఒక నూతన అధ్యాయానికి దేవుడు శ్రీకారం చుడుతూ ఉన్నాడు. అదేవిధంగా క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాన్ రాసినటువంటి శుభవార్తలో ఈరోజు దేవుడు మనందరి ద్వారా కూడా జ్ఞానస్నాన సమయంలో, అంటే జ్ఞానస్నాన దివ్య సంస్కారం ద్వారా మనందరికి కూడా ఒక వడంబడికలోనికి ప్రవేశించేటువంటి భాగ్యము, ఆయనతో జీవించేటువంటి భాగ్యమును మనకు దయచేస్తూ ఉన్నాడు. ఆ యొక్క వడంబడిక ద్వారా ఆయన మనల నుండి కోరుకుంటున్నటువంటి విషయాలను మనం క్షుణ్ణంగా గుర్తెరగాలి. మొట్టమొదటిది, మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఒక మాట వింటాం, ఆది నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు ఎప్పుడూ కూడా మనిషి కోసం ఎదుగుతున్నాడు, కానీ మనిషి దేవుని మర్చిపోవటం చూస్తున్నాం చాలా సందర్భాల్లో. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటూ ఉన్నాడు. ఇక రెండవది, ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నీవు గ్రహించినా గ్రహించకపోయినా కూడా ఆయన యొక్క ఉనికి మనతో ఉంది, మనల్ని నడిపిస్తూ ఉంది. ఇక మూడవది, ఆయన తన యొక్క ప్రణాళికలను ఎల్లప్పుడూ కూడా నిలబెట్టుకుంటూ ఉన్నాడు. చేసినటువంటి బాసట, చేసినటువంటి ప్రమాణం, ఉడంబడికలోనికి ప్రవేశించినటువంటి తీరు ఎప్పుడు కూడా ప్రమాణపూర్వకముగా ఉంది. మనం విస్మరిస్తున్నామే, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టటం లేదు. కాబట్టి ఈనాటి యొక్క పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనల్ని మేల్కొల్పుతున్నటువంటి విధముగా ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఆయనతో నిలకడగా ఉంటూ ఉన్నాము, ఏదో అవసరం వచ్చినప్పుడు ఆయన కలవటానికి, ప్రార్థించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇక రెండవది, దేవుని యొక్క ఉనికి ప్రతి క్షణం మనలో ఉందని గ్రహించగలుగుతూ ఉన్నాము, దేవుని యొక్క ఉనికి మనలో ఉందని. ఇక మూడవది, దేవునితో మనం చేసినటువంటి ప్రమాణాలను మనం కాపాడుకుంటున్నాము. ఈ యొక్క పఠనాలను వింటున్నటువంటి మనందరం ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క ఉనికి నాలో ఉందా? దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.